వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. మేము మీకు లైసెన్స్, మీకు లైసెన్స్ ఉంది, మీకు వాళ్ళు పర్మిషన్ పెట్టామని చెప్పి మీకు కాపీ చూపించినప్పుడు మీరు సప్లై చేస్తే ఎనీ వయలేషన్ ఉంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. కానీ మీకు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ ఎంత పెట్టాలి, ఎన్ని డెసిబెల్స్ పెట్టాలి, ఎంత సౌండ్ పెట్టాలని అంతవరకే మీరు సప్లై చేయాలి. అంతకు మించి మేము ఇచ్చిన ఏదైతే పర్మిషన్ లెటర్ ఉంటుందో వాళ్ళకి, అంతకు మించి మీరు సప్లై చేస్తే ఆటోమేటిక్గా మీరు కూడా దాంట్లో లయబుల్ అవుతారు. ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అది సీజ్ చేయడం జరుగుతుంది, కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది, ఆటోమేటిక్గా కేసు ఉంటుంది, మీరు కోర్టుకు తిరగాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఏదైతే ప్రిస్క్రైబ్డ్గా దాంట్లో ఎంత సౌండ్ సిస్టమ్ పెట్టాలి అన్నది ఇచ్చినప్పుడు దాన్ని మీరు 100% అంతవరకే సప్లై చేయాలి. అంతకంటే మించి సప్లై చేస్తే మీ ఎక్విప్మెంట్ సీజ్ అవుతుంది, మీ మీద కేసు అవుతుంది. ఇది మీకు వయలేషన్ చేస్తే ఏంటి అనేది చెప్పుంటారనుకుంటా. ఎవరైతే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లైసెన్స్ లేకుండా ఎవరికైనా సప్లై చేస్తే ఆటోమేటిక్గా కేసు అవుతుంది, సీజ్ అవుతుంది. లైసెన్స్ ఉండి పర్మిషన్ లేని వాళ్ళకు ఎవరికైనా ఇచ్చినా కూడా కేసు అవుతుంది. లైసెన్స్ ఉన్న తీసుకొని పర్మిషన్ తీసుకొని మీరు మేము ఇచ్చిన దాన్ని కాకుండా ఎక్కువ సప్లై చేసినా కూడా కేసు అవుతుంది. ఇవన్నిటికి కూడా నాయిస్ పొల్యూషన్ రూల్స్ 2000 ప్రకారము, ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారము ఇవన్నీ కూడా నేరాలు. కాబట్టి దీంట్లో అఫెన్స్ ఉండి హ్యాబిచువల్ ఉంటే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది, 5 ఇయర్స్ వరకు. ఒక్కసారి ఆ కేసు ఉన్న తర్వాత 5 ఇయర్స్ కన్విక్షన్ వచ్చే కేసు మీ మీద పెట్టిన తర్వాత కూడా మీరు రిపీటెడ్గా చేస్తే మళ్ళీ 7 ఇయర్స్ వరకు పనిష్మెంట్ పోయే ఛాన్స్ ఉంది, 1,00,000 రూపాయల వరకు ఫైన్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే చట్టాలు ఉన్నాయో, చట్టాలు అనేది ప్రజలందరికీ సౌకర్యార్థం మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకి ఫండమెంటల్, మీరు బిజినెస్ చేసుకునే ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19 ప్రకారం ఎట్లా ఉందో మీకు పౌరులుగా ఒక బాధ్యత కూడా సొసైటీలో ఉంది. మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం ఒక డ్యూటీ ఉన్నప్పుడు, మనకు రైట్ ఉన్నప్పుడు మన డ్యూటీ కూడా ఉంటుంది. మనం చేసే పని వల్ల మనం ఎంజాయ్ చేస్తారు, కానీ దానివల్ల ఎటువంటి సంబంధం లేని వాళ్ళకు కూడా ఒక న్యూసెన్స్, హరాస్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా జీవించడానికి రైట్ ఉంది, నిద్రపోవడానికి రైట్ ఉంది, వాళ్ళ పని చేసుకోవడానికి రైట్ ఉంది. వాళ్ళ పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకెవరికో బిజీ ఉండొచ్చు, రేపు మీటింగే ఉండొచ్చు. మీరు 12, మీరు ఇచ్చే డీజేలతో 12:30 వాళ్ళు వాయించేసి ఎవరిని నిద్రపోకుండా చేయడం అనేది అది సమంజసం కాదు. కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం, అందరు కూడా అర్థం చేసుకోండి దీని కాన్సెప్ట్, ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది. ఆల్రెడీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి, చనిపోతున్నారు. ఒకటి మణికొండలో ఒకతనికి ఈ డీజేలో బ్రెయిన్ క్లాట్ అయిపోయి స్పాట్లో చనిపోయినాడు. మాక్లూర్లో కూడా అది దానికి సంబంధం లేకపోయినా ఆ రోజు అంతకుముందు డీజే దగ్గర ఉన్నాడు, నెక్స్ట్ డే హార్ట్ అటాక్తో చనిపోయినాడు. ఇలాంటి సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా చర్యలు చేపట్టాలి. కాబట్టి మీ అందరికి కూడా ఇది రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు నుంచి స్ట్రిక్ట్గా మీరు వితౌట్ ఎనీ పర్మిషన్ లైసెన్స్ అప్లై చేసుకోకుండా, లైసెన్స్ రాకుండా ఎవరికి కూడా డీజేలు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, డీజే మిక్సర్స్ కానీ ఎటువంటివి కూడా సప్లై చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, డౌట్స్ అడగండి. ఎందుకంటే డౌట్స్ అడిగితేనే మీకు ఏమైనా ఉంటే క్లారిటీ ఇస్తారు, మళ్ళీ చెప్పడానికి ఉండదు. ఎందుకంటే నేరాలన్నీ కూడా కేసులు రిజిస్టర్ అవుతాయి, ఎక్విప్మెంట్ సీజ్ అవుతుంది, కాన్ఫిస్కేట్ అవుతుంది, కేసు అయ్యేంత వరకు ఎక్విప్మెంట్ రాదు. ఒకసారి ఎక్విప్మెంట్ పాడైపోయింది అని అంటే అది ఎందుకు పనికిరాదు, ఆ రిస్క్ మీరు తీసుకోవద్దు. సార్ మై ఆప్సర్ రిక్వెస్ట్ కర్తా హూ కి క్యా మాలూమ్ హై డీజేతో నే లగానా బోల్కే బోలే ఆప్ ఓకే ముష్కిల్ నహీ హై డీజే లగానా నే లగానా వో ఆప్కే పర్మిషన్ కే బగర్ తో కోయి నహీ కర్ సక్తా. ఫిర్ దూసరీ బాత్ క్యా హై బోలే తో సాహబ్ సో డీజే పే చల్నే వాలే హై, యహాన్ పే సీజన్ హీ డీజే కా హై. ఫిర్ అబ్ తక్రీబన్ దుకానో వాలో కే పాస్ ఛోటే సటా హై, మినీ సట్, మినీ సట్ హై, జైసా కి ఐసే దో బాక్స్ వో లగా సక్తే నహీ లగా సక్తే వో లగా సక్తే హై. क्या लगा सकते हैं? 2 बॉक्सेस लगा सकते हैं एज पर लाउड स्पीकर रूल्स के हिसाब से लगा सकते हैं. फिर भी आप क्या पूछना है, उनको परमिशन है क्या, आप पुलिस से परमिशन लिए क्या? उसके लिए भी परमिशन पूछना चाहिए, उसके लिए भी परमिशन है. नहीं देखिए, अभी जो लॉ है मैं नहीं बना है,
లా బనా సో హై 1963 అవి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ నై కర్రే ప్రాబ్లమ్ క్యా ఇంప్లిమెంట్ నై కర్రే అవి ప్రాబ్లమ్ ఇంప్లిమెంట్ కరే తో ప్రాబ్లమ్ హై అవి ఆప్ హై దుబాయ్ కు గయే జీ దుబాయ్ మే జో లా హై ఇండియా మే వో భీ లా హై మే దుబాయ్ మే జానే కే బాద్ ఆప్ క్యా కర్తే దుబాయ్ కే రూల్స్ ఫాలో కర్తే మాలూమ్ కర్ లేతే హా కర్ లేతే డర్ హై ఉదర్ ఇంప్లిమెంట్ కర్తే హా కుచ్ హై తో హో జాతా బోల్ మరి ఇండియా మే భీ లా సేమ్ హై ఆప్ ఇంప్లిమెంట్ నై కర్ రే బోల్ కే ఆప్ లోగ్ ఏ కర్ రే అభీ చేంజెస్ హో గయే అభీ స్ట్రిక్ట్లీ లా ఇంప్లిమెంట్ హో రా హై 1963 కా లా హై జబ్ జో రూల్స్ ఫ్రేమ్ కరే जो दो साउंड बॉक्सेस हैं वही होते थे मगर जो आदमी है उन्हें अप्लाई करना हमारे को ये स्कूल है बतकमा प्रोग्राम है जी सर आपको लगा बोल के बोले बोलो को पहले क्या पूछना आप पुलिस परमिशन ले लेके दे दिए तो कॉपी मैं आपको सप्लाई कर जी सर फिर वो लोग विदाउट इंटीमेशन जो लोग इंडिविजुअली बिहेव कर रहे हैं जो साउंड बॉक्स मर्जी से लगा रहे हैं लोगों को डिस्टर्ब कर रहे हैं ऐसा नहीं हो सकता जी सर जो बाजू है हॉस्पिटल रहता हॉस्पिटल इंटेंसिव केयर यूनिट रहता उसके बाजू स्कूल है ये लोग डीजे बोल के मार जो पेशेंट्स है वो लोग का काउंट देखना है अपन लोग ही बस हम वो पूरा देख के देते हैं लाइसेंस जो भी परमिशन देते हैं हम पूरा देख के देते हैं सर ऐसा बोले तो तकरीबन दुकान वाले बेरोजगार हो जाते सर उनका कुछ नहीं होते जो जो स्ट्रीमलाइन होने के थोड़ा टाइम लगता है जो ला जो भी इंप्लीमेंट कर ओनली लेदु मीर अप्लाई చేసుకోండి 1 2 డేస్ లో చేస్తా లైసెన్స్ ఇవ్వడానికి మాకు ఏమీ ఇబ్బంది లేదు 1 వీక్ లో మీరు సబ్మిట్ చేయండి యాస్ పర్ రూల్స్ ఇచ్చేస్తా మీదేంటి సౌండ్ సిస్టమా మీదేంటి సౌండ్ సిస్టమ్ సార్ సౌండ్ సిస్టమ్ ఇస్తా ఈ రోజు గురించి ఏమన్నా రిక్వెస్ట్ ఈ రోజే పెట్టమని తీసుకున్నాం సార్ మరో కొంతమంది ఈ రోజు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకోండి ఫస్ట్ ఓకే సార్ మీరు ఫస్ట్ అప్లై చేయండి మీ లైసెన్స్ అప్లై చేసుకోండి చూసి మీకు పర్మిషన్ ఇస్తాం సార్ అదే ఫామ్ ఇంకా అది ఎలా కలెక్ట్ చేయాలి సార్ ఇప్పుడు మాకు మీకు ఎవరైతే ఉన్నారో నోటీసులు ఇస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇస్తారు పిఎస్ పిఎస్లో ఓకే వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలో మీకు అన్ని కూడా గైడ్ చేస్తారు మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు చూస్తారు థ్యాంక్ యూ సార్ ఉన్న తర్వాత కూడా మీరు ఎలో చేస్తే 10 తర్వాత మీరు ఎలో చేస్తే ఆటోమేటిక్గా మీ ఎక్విప్మెంట్స్ నమస్కారం సార్ ఇప్పుడు డీజిల్ అనేది టోటల్గా పర్మిషన్ ఏదైతే మేము పెట్టలేము అయినా మేము ఏది కూడా పెట్టలేము ఇది పర్మిషన్ వచ్చిన తర్వాత లేటర్ తీసుకు లైసెన్స్ తీసుకున్న తర్వాతనే మేము పెట్టాలి సార్ ఏదైనా డీజేకి లేదండి డీజేకి పర్మిషన్ లేదు డీజే టోటల్ బ్యాన్ డీజే మొత్తం బ్యాన్ ఓన్లీ సౌండ్ బాక్సెస్ వరకు మాత్రం మీరు లైసెన్స్ తీసుకుంటే కన్సర్న్ పర్సన్స్ మాకు ఇట్లా ప్రొసెషన్ తీసుకున్నాము మేము 2 బాక్సెస్ పెట్టుకుంటాం అని నాకు పెడితే నేను వాళ్ళకి పర్మిషన్ ఇస్తాను అప్పుడు మీరు దాని మీద ప్రొవైడ్ చేయాలి 2 సౌండ్ బాక్సెస్ దాన్ని ఏది ఇస్తామో అదే పెట్టాలండి అదే మేము క్లియర్గా ఇస్తాం మీకు పర్మిషన్ లైసెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం సప్లై చేయాలనేది కూడా దాన్ని మెన్షన్ చేస్తాం మీరు మిక్సర్ ఇచ్చేసి డీజే మిక్సర్ ఇచ్చేసి ఏంటంటే సార్ లక్షల సామాన్ తీసుకొచ్చి ఉందా సార్ ఇప్పుడు ఆ పరిస్థితి అవి లోన్స్ అన్ని బయటకు తీసుకొచ్చి ఉన్నాయి అవి ఏం చేయాలి సార్ మళ్ళీ మీరు ఇచ్చే దాంట్లో మేము కన్వర్ట్ ఇస్తాం సార్ అది చిన్నదో పెద్దదో కానీ ఆ తర్వాత మిగతా అన్ని ఏం చేయలేకపోతున్నా సార్ అదని గురించి ఏమన్నా బెస్ట్ మీరు ఏం చేయలేదంటే చాలా బార్లు ఉంటాయి పబ్లు ఉంటాయి సిటీలో హోటల్స్ ఉంటాయి లోపల ఎక్విప్మెంట్కి 9-10 నుంచి కరెక్టే కానీ మీరు కొనుక్కునే ముందే ఆలోచించుకోవాలి ఇది ఆల్రెడీ మీకు తెలుసు వింటూనే ఉన్నారు డీజే సీజ్ చేశారు డీజే అయిందని మీరు అన్నీ తెచ్చుకుంటే మీరు వేరే స్టేట్లు ఎక్కడ బ్యాన్ లేదో అక్కడ అమ్మేసుకోండి అంతేగాని మనం ఏం చేయలేము మనం ఏం చేస్తాం మీరు నష్టపోకుండా మీరు దాన్ని డిస్పోజ్ చేసుకుంటారు అది సిస్టమ్ అయినా సబ్వూఫర్ అయినా పెడితే సార్ దాన్ని కూడా లిమిట్ డెసిబెల్స్ దాకా పెట్టుకుంటాం సార్ రిక్వెస్ట్ సార్ అది కాదండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఇప్పుడు 100% అందరూ అడ్వాన్స్ తీసుకున్నారు సార్ 1 మంత్ కింద బిఫోర్ అడ్వాన్స్ తీసుకున్నారు ఇప్పుడు మేము పెట్టిన పరిస్థితులు ఉంటే వారం షాప్ దిగేస్తాం ప్రతి ఒక్కరు 90% ఇలా అప్పులు తీసుకుని పెట్టాం సార్ మీరు పెట్టద్దు అనేది మాకు వినక్ష బిఫోర్ ఇస్తే మాకు 100% మేము సేఫ్ అయితే ఉంటాయి అందరం అడ్వాన్స్ ఇస్తున్నారు సార్ ఈరోజు బతుకం అందరం సార్ ఈరోజు అందరూ వర్క్ నడుస్తుంది మేము లైటింగ్ చేసుకుంటే డే నైట్ వర్క్ చేస్తాం సార్ సో మా పరిస్థితి ఇప్పుడు లేదు మేము లాస్ట్ 5 డేస్ నుంచే మేము చెప్తున్నాం 5 డేస్ నుంచి చెప్తున్నాం డీజే బ్యాన్ అయింది నోటిఫికేషన్ వచ్చింది పేపర్లో చెప్తున్నాం మీకు నోటీసెస్ కూడా లాస్ట్ 1 వీక్ నుంచి మామూలు సబ్మిట్ చేస్తూనే ఉన్నారు చిన్న మిస్టేక్ అది కాలిపోయింది దాన్ని ఇష్యూ చేసుకొని సార్ డే సీరియస్ అయింది అలా లాటి చార్జ్ అయింది
అక్కడ మాకు ఐడియా ఉంది, మా యూనియన్ అక్కడ మాట్లాడుతుంది, ఈరోజు కూడా సిట్టింగ్ నడుస్తుంది అక్కడ, హోమ్ మినిస్టర్ సీఎం కాబట్టి హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది. ఒకటి రెండో ఇక్కడ అందరూ కలిపి అప్పులు తీసుకున్నారు సార్, ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు. సో మేమేమంటున్నాం అంటే ఈ రోజు ఛాన్సెస్ ఒక బేస్ రెండు టాపులు ఇస్తే మీరు లిమిట్ కానీ 10 వరకు కానీ ఇస్తే లేడీస్ ఫస్ట్ సార్ మీరు వినర్చర్స్ క్యాన్సిల్ చేస్తే మేము ఎటువంటి అప్లై చేసి లేదండి, 2 బాక్సెస్ మీరు చేసుకోండి ఇప్పుడు సార్. ఇది లేని సమస్య సార్, తాగే వాళ్ళు మినిమం 3 కిలోమీటర్ దూరం ఉంటారు సార్ ఇంకో. లేదండి లేదు, అది మనం ఎక్కడొక దగ్గర బ్రేక్ చేయాలి. మేము పెట్టలేమంటే బ్యాన్ ఉండదు కదా సార్, ఇప్పుడు బ్యాన్ ఉండదు కదా సార్, బ్యాన్ ఉండదు కదా సార్. వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పండి, మాకు డీజిల్ అంటే మొత్తం సీరియస్ అయిపోతుంది సార్. మాకైతే ఈ ఫస్ట్ సార్ ఎనిమిది వందల కుటుంబ పత్ర సార్ మా దగ్గర. లేదండి దగ్గర మీరు 800 మంది గురించి కాదు, నేను 800 లక్షల మంది గురించి కాదు వాసన సార్. ఇప్పుడు మీ వల్ల టోటల్ సిటీలో ఎంత న్యూసెన్స్ అవుతుందంటే, లాస్ట్ ఇయర్ వచ్చేది ఇంతమంది డీజే ప్లాన్ చేస్తామంటే ఆశించే వాళ్ళు వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అర్థమైందా? అది ఎంత ఎఫెక్ట్ అయిపోతుందంటే పబ్లిక్ లో చెప్పుకోలేక పేషెంట్ ఉంటాడు, హార్ట్ పేషెంట్ ఉంటాడు కంటిన్యూగా గంట గంటన్నర సేపు చెప్తే కూడా ఎవరు వినరు. ఈ మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నప్పుడు మాకు తప్పదు, మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. దీనివల్ల ఏమైపోతుందంటే అన్కంట్రోల్డ్ బిహేవియర్ అవుతుంది. మాప్ ఎట్లా ఉండదంటే డీజే వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియరే చేంజ్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ చెప్పింది వినరు, ఆ సౌండ్లో ఏది వినిపించదు. మాకు లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్, మీ పర్సనల్ ఇండివిజువల్ లాస్ ఇంపార్టెంట్ కాదు, మాకు లార్జర్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. డీజే మీనింగ్ అనేది సార్ డిస్కో జాకీ, అది ఓన్లీ ప్లాస్మా సౌండ్ కింద సార్. ఇప్పుడు మెయిన్ చెప్పేటంటే సౌండ్ సిస్టమ్ అంటే ఒక బేస్ టాప్లో సార్, సో అది ఎస్క్యూ చేస్తారేమో అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి రెండు రెండు టాప్లో బేస్ సార్, అది లిమిట్ సౌండ్ ఉంటుంది సార్. ఇది లేడీస్ ఫంక్షన్ సార్, 90% లైసెన్స్ పెట్టుకోండి, 100% లైసెన్స్. ఈ రెండింటికి ఏదైతే మాకు లౌడ్ స్పీకర్ రూల్స్ ప్రకారం ఏమి ఇవ్వచ్చో, మాకు 65 డెసిబెల్స్ వరకు ఇవ్వచ్చు సార్. 100% లైసెన్స్ లేదు ఉంటుంది, మేమే మేము దగ్గరకు వచ్చి వెళ్ళిస్తాం, లైసెన్స్ లేదు చేసి అసోసియేషన్ మేము మేము వచ్చి కాంప్లీట్ ఇస్తాం. వేరే నువ్వు డిస్ట్రిక్ట్ వస్తే కూడా కాంప్లీట్ ఇస్తాం సార్, మేము కోపం 100% ఇస్తాం. కానీ ఇప్పుడు నేను అందరూ సఫర్ ఓపెన్, ఇప్పుడు నేను ఓపెన్ మాట్లాడు సార్. ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న మాకు వంద ఫోన్ చేస్తాం సార్, ఏమేమి ఏమేమి ఎందుకు పెట్టవాలి ఇప్పుడు ప్రజెంట్ నాకు ప్రెషర్ బాగుంటుంది సార్. లేదు ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది ఒకటండి, అది లేనంత మాత్రాన ఇవన్నీ లేనప్పుడు కూడా చేసుకున్నారు, ఇప్పుడు అది లేనంత మాత్రాన చేసుకోండి. ఏం కాదు సార్, సెటిల్ అయిన సెటిల్ సార్. నేను అంటే చాలా చిన్న నుంచి మాట్లాడుతున్నాను సార్, మీరు ఇప్పుడు అన్నారు మీరు డీజే అంటే అంబేసుకోవాలంటే 30 లక్షల స్థానం గవర్నమెంట్ సార్, ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు గవర్నమెంట్ జీవన్ సార్. సో మేము ప్లాస్మా బ్యాన్ చేయండి, డీజే కూడా బ్యాన్ చేయండి. నేను అంటే ఒక బేస్ ఆఫీస్ అందరూ మేము మాట్లాడుతాం సార్, ఆల్రెడీ అసోసియేషన్ పై నుంచి మాట్లాడుతుంది తెలంగాణలో. మీ పేరు నాగరాజ్ సార్? నాగరాజ్ గారు, ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారమే ఇస్తాం మేము అందరి పనులు. మీరు లైసెన్స్ పెట్టుకోండి, పెట్టండి లైసెన్స్ ప్రకారం ఏముందో అది ఇస్తాం, అదే ప్లే చేసుకోవాలి తప్ప నేను కొత్తగా రూల్ పెట్టేది ఉండదు. ఎందుకంటే రూల్ ఫర్ ఎవ్రీవన్, ఇక్కడ హైదరాబాద్ లో ఏం రూల్ ఉంటుందో నిజామాబాద్ లో ఏదో ఉంటుంది, వరంగల్ ఏదో రూల్ వేరు, ఎందుకంటే ఇండివిజువల్ గా రూల్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి, ఇక్కడే నేను చేశాను అనుకోండి, మీరు అడుగుతారు అక్కడ నడుస్తుంది ఇక్కడ, ఇది ఎంటైర్ తెలంగాణలో అందరు చేస్తాం. రావండి ఇప్పుడు వస్తే సీజ్ చేస్తాం, ఇప్పుడు ఏం లేదండి వస్తే సీజ్ అయిపోతుంది. బ్యాండ్ ప్లే చేసుకోవచ్చు మహారాష్ట్ర. ఇప్పుడు ఎవరు జీరో అవుతారు, ఎవరు హీరో అవుతారు, ఎవరు సంపాదిస్తారు, ఎవరు సంపాదించారని మార్చారు, క్రైటీరియా ఉండదండి. మాకు ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ చేసుకోండి. అది చూస్తానండి నేను ఒకటి, నాగరాజ్ గారు బేస్ 2 ఉందా లేదా నేను రూల్ చూస్తాను, రూల్ లేదుంటే అది ఇస్తుంది. ఇప్పుడు నన్ను ప్రెజర్ చేయలేదు ఎందుకంటే నేను అది ఇప్పటికైనా ఇక్కడ వాగ్దానం చేయను. రూల్ పొజిషన్ లో యాక్ట్ లో ఏముంది, రూల్ లో ఏముందో అది ఇస్తాను, అంతవరకు ఇస్తాను. లైటింగ్ ఏం అబ్జెక్షన్ లేదు, లైటింగ్ గురించి ఏం అబ్జెక్షన్ లేదు. మళ్ళీ తీసుకొచ్చేసి ఏవి అవి రోల్ గా తిరిగేవి, అది మాస్క్ మీద పోతుంది, మాస్క్ మీద పెట్టేస్తాము, అది లేదండి, అవి తిరిగేవి లేవు. ఓన్లీ కలర్ లైట్స్ బ్యాడ్ లైట్స్ అవి పెట్టుకోండి, లైట్లు పెట్టుకోండి. కానీ ఆ రోల్ అయితే అది తీసుకుపోయి మాస్క్ మీద శ్రీరాముడు బొమ్మ వేస్తామంటారు, ఇంకోటి తీసుకొచ్చేసి ఇంకో కొల్లెగ వేస్తామంటారు, అవి లేవండి. అట్లా అట్లాంటి ప్రొజెక్ట్ చేసేవి లేవు. మా అంబిక సారు 30 ఇయర్స్ నుంచి విజయన వాళ్ళు 60 ఇయర్స్ సార్. మొన్న వినాయక చవితి రోజు ప్రాబ్లం ఏంటంటే మహారాష్ట్ర డీజిల్ వచ్చే ప్రాబ్లం, మహారాష్ట్ర డీజిల్ వచ్చే ప్రాబ్లం. ఏం వచ్చినా మీరు ఎప్పటి సీజ్ చేస్తారు ఎట్టి, మీరు మహారాష్ట్ర నుంచి వచ్చి పెట్టుకున్నారు అని ఇన్ఫర్మేషన్ వస్తే మా ఆఫీసర్స్ వస్తారు,
ఇమీడియట్గా డీజే సీజ్ చేస్తాడు. అంటే నా పర్సనల్ తీసుకుంటున్నా, మీరు ఏదో మాట్లాడాలి కానీ సార్, మేము మీ పర్సనల్గా లాను సెక్షన్ చేసుకోవాలి, డాక్టర్లు పాలన పెట్టాం, మీరు అన్న హార్ట్ పేషెంట్ కరెక్టే సార్, పేదలు మా ఉద్దేశం ఎవరి మీద పేదల మీద కేసు బుక్ చేయకుండా, చిన్న రెండు టాప్ చేసుకుంటారు, కేసులు బుక్ చేయకుండా చూడండి, అక్కడికి వెళ్ళి పంపించండి సార్ మాకు, ఎందుకంటే మాకు లక్ష లక్షలు అప్పులు లేదు సార్, ఒక్కరు నాకు పిల్లలు తీసుకుంటే ఏం ఖర్చు ఒక్కటి. నాగరాజు గారు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను, లౌడ్ స్పీకర్ రూల్స్ 1963లో ఏముందో అదే ఇస్తామండి. ఇక్కడ ఏముందో హైదరాబాద్ అదే ఉంటుంది, వరంగల్ అదే ఉంటుంది, అదే మీకు చెప్తున్నాను. నా ఓన్ ఇండివిజువల్ డిసిషన్ కాదండి, చట్టం ఏది ఉందో అది ఫాలో అవుతాం, మీరు కూడా చట్టాన్ని ఫాలో అవ్వండి అంటున్నాను. నేను ఒక ఇండివిజువల్ రూల్ పెడతాను, ఇంకో హైదరాబాద్లో రూల్ పెడతాను, ఉండదండి, ఎవ్రీవన్ సేమ్ రూల్. కాబట్టి మీరు దాని గురించి ఏం ఆలోచించాలంటే ఎవరికి ఉన్న కొత్త ఇంటర్ స్టేట్ ఒకటే ఉంటుంది. నిన్న ఆర్మూర్లో బతుకమ్మలో పెట్టారు, నా ఒకటి చెప్తున్నాను, ఆర్మూర్లో బతుకమ్మకు పెట్టారు నారాయణ కాలేజీలో సీజ్ చేసి, క్లియర్గా చెప్తున్నా. మాకు దగ్గర నారాయణ కాలేజీ వాళ్ళు వచ్చి పర్మిషన్ తీసుకోలేదు, ఎందుకంటే ఎవరు ఇండివిజువల్ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అది కాదండి. ఎవరు ఇండివిజువల్ వాళ్ళు నేను పెట్టేసుకుంటా డీజేలు, మాకు అసలు ఇంటిమేషనే ఉండదు, మీరు కూడా సప్లై చేస్తారనేది లేదండి. మీరు కంపల్సరీ లైసెన్స్ ఉండాలా, మీరు పెట్టే ముందు అనేది లైసెన్స్ ఉందా, మీరు పోలీసులో చెప్పారా లేదా అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మీరు అడగాలి. 100% గట్టి చేసుకుంటాము, మేము లైసెన్స్ 100% తీసుకుంటాము, ప్రతిరోజు ఇక్కడ ఓలా డీజే అలాంటి డీజేని ఆ టౌన్ సంబంధించి మీరు వాళ్ళు పర్మిషన్ తీసుకొని రమ్మని చెప్పాల్సి అందరికీ. మీరు ఎవరికైనా సప్లై చేస్తే వాళ్ళు మేము సప్లై చేయలేదు సార్, వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకుంటే వాళ్ళు పర్మిషన్, వాళ్ళు ఇండివిజువల్ పెట్టుకోవడం కూడా కంపల్సరీగా మైక్ పర్మిషన్ మాకు అప్లై చేసి మేము రెండు సౌండ్ బాక్సెస్ పెట్టుకుంటాము, ఇది చిన్న పెడతాము అని చెప్పి మాకు లెటర్ ఇస్తారు. డైలీ పెట్టుకుంటారు కదా సార్, డైలీ పెట్టుకుంటారు, డైలీ పెట్టుకుంటే పెట్టుకోమనండి పర్మిషన్, అదే ఏదైనా కదా రూలే కదా. ఇప్పటి నుంచి ఎన్ని బాక్స్ పెట్టుకోవాలి, లౌడ్ స్పీకర్ పెట్టాలి అంటే పర్మిషన్. ఓకే అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో మీరు నోటీసెస్ తీసుకోండి, ప్రాసెస్ మీ కన్సర్న్డ్ సిస్టర్స్ చెప్తారు, దాని ప్రకారం మీరు ఫామ్ ఫిలప్ చేయండి, ప్లస్ చాలన్ కట్టండి, అప్లై చేసుకోండి, మీకు 1 వీక్లో మీకు లైసెన్సెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. వాట్ ఎవర్ నేను ఇప్పుడు చెప్పిందంటే ఏం కాదు, ఒకరోజు రెండు రోజులు ఆపిన మాట్లాడిన ఏం పోలీస్ పర్మిషన్ చేస్తున్నాను, మీకేం పోయిందండి, మీ మా మీద కదా, అది కాదండి ఒక రూల్ చెప్పిన తర్వాత అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే మీకు పెట్టాలనుకుంటారో వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు, ప్రాబ్లం షార్ట్ టైం ఏం లేదంటే ఏం ప్రాబ్లం లేదు, 3 రోజులు లేట్ అయితే పోయేది ఏమి ఉండదు, ఇస్తాం రెండు మాత్రమే పెడతాం. ఇది మా సామాన్య ప్రజల మట్టికేనా, లేకపోతే మీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీఎం కానీ వాళ్ళు ఏ లెవెల్ ప్రోగ్రామ్ చేసినా మీరు మళ్ళీ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తారా సార్? ఎందుకంటే ఈ 2 బాక్సులు మా అయితే ఈ 40 మంది అదే రాజకీయ నేతైనా, లేకపోతే సార్ మీరు కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు సార్, చాలా ప్రోగ్రామ్లు జరుగుతాయి, ఒక కల్చరల్ యాక్టివిటీ కానీ లేకపోతే ఒక పెద్ద సభ కానీ ఏదైనా జరిగినప్పుడు ఈ 2 బాక్సులు ఎవరికి సరిపోతాయి సార్? మీరు చెప్పినట్టు సార్ హెవీ ఎక్విప్మెంట్ వాడకూడదు అన్నారు, లిమిటెడ్ సౌండ్ చెప్పారు సార్. సార్ ఇప్పుడు మీ పేరు అరుణ్, మీరు అడిగి చాలా మర్చిపోయాను. ఇప్పుడు ఏదైనా ఇనిషియల్ స్టేజ్లో ఒకటి చేసినప్పుడు ఈ తజీర్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ఉంటుంది, టఫ్నెస్ ఉంటుంది. మేము సిటీలో ఫస్ట్ బైక్ ర్యాలీ దాన్నప్పుడు కూడా మాకు చాలా జరిగింది. ఇప్పుడు ఈరోజు బైక్ ర్యాలీ పనిచేయచ్చు, ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు అందరినీ కూడా అండర్స్టాండ్ చేయాలి, అందరితో చెప్పాలి, కన్విన్స్ చేయాలా, కేసు పెట్టాలి, దాని ఉంటే ఇంప్లిమెంట్ ఒకటే రోజులో మార్పు అనేది కాదు, 100% మీరు ఏదైనా అన్నారో అది 100% ఇంప్లిమెంట్ చేస్తాం అందరికీ. మీరు సప్లై చేయకుండా ఇస్తాం కరెక్టే సార్, మీరు అన్నట్టు మేము కూడా మేము చేయకుండా ఉంటాం సార్, ఒకవేళ అది ఇంప్లిమెంట్ జరిగినట్టే. అసలు లేదు, డీజే లేనప్పుడు అది ఎక్కడ పెడతారు, డీజే దొరకలేదు ఎక్కడ పెట్టారు సార్? ఇప్పుడు ప్రాపర్గా నిజామాబాద్లో ఇప్పుడు ఎవరైనా రాజకీయ నేతలు ఎవరైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు 2 బాక్సుల కన్నా ఎక్కువ బాక్సులు పెట్టినట్టయితే మీరు చర్య తీసుకుంటారా? తప్పకుండా ఇప్పుడు ఎవరి మీద అయితే మీరు సప్లై చేయదు, మీరు చేయడం తాళమిస్తుంది, నేను ఎందుకు బలవంతం పెట్టాడు, నువ్వు సప్లై చేస్తే నేను ఎక్విప్మెంట్ పోతుంది. అవును సార్, ఇన్ని రోజులు తెలంగాణలో చిన్న చిన్న వ్యాపారులు
చిన్న సాంగ్లు పెట్టుకుని వాళ్ళు అప్పులు తెచ్చుకోవడం ఏం చేసుకో కొనుక్కున్నారు సార్. వాళ్ళు పెట్టిన డీజేలకి ఎక్కువ మట్టు వచ్చిండొచ్చు, మేబీ ఒకటి రెండు కంప్లైంట్లు వచ్చుండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చాలామంది ఇరిటేషన్ తీసుకొచ్చే సాంగ్స్ పెట్టి అండ్ జనాలకు ఇబ్బంది కలిగించే విధంగా లైటింగ్ వేసి వాళ్ళ వల్ల జరుగుతున్న ఈ ఇబ్బందికి అందరినీ గురి చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. అభిప్రాయాలు ఉండవండి, లా ఉంటుంది, చట్టాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రాబ్లం అది, ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ యొక్క 10% పీపుల్ చూస్తే కానీ 90% పీపుల్ సఫర్ అవుతున్న గురించి వాళ్ళు ఎవరు రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నల్ వచ్చినా రిప్రజెంట్ చేస్తున్నారు. 90% పీపుల్ సఫర్ అవుతున్నారండి, ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి, పిల్లలు సఫర్ అవుతున్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ సఫర్ అవుతున్నారు. పొద్దున్న లేస్తే రోజు డీజేస్ పెట్టేసి కాకపోతే కాల్చర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ మనం తీసుకుంటున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది అవుతుంది. ఏది కూడా కొంతమందికి ఇబ్బంది కాకుండా మనం పెద్దది చేసి చేయాలి. సార్ మీరు అన్నట్టే కరెక్టే సార్, మీరు అన్నది కూడా నేను ఒప్పుకుంటున్నాను, మా వల్ల ఇబ్బంది జరుగుతుందని అనుకుంటున్నాను, కానీ మేజర్గా ఇష్యూ మా వల్ల జరగట్లేదని మేము అంటున్నాం సార్. ఎందుకు జరగట్లేదండి? మేము పెట్టే సాంగ్స్ అందరు పెద్ద రేంజ్లో ఉన్న సార్, చిన్న చిన్న సాంగ్స్ సార్, 2 నుంచి 3 లక్షలు 4 లక్షల లోపల అందరు చిన్న చిరు వ్యాపారం. ఇక్కడ చిన్న సౌండ్ పెద్ద సౌండ్ అని ఉండదండి, చిన్న ఎక్విప్మెంట్ పెద్ద ఎక్విప్మెంట్ కాదు. అది ఎంత డెసిబుల్స్ ఎన్ని పోతుంది, ఎంతసేపు పెడుతున్నారు అనేది ఉంటుంది. ఈ కంటిన్యూగా నువ్వు నైట్ పడుకున్న 1 o'clock 1 నుంచి 3 వరకు నీటి పక్కన 2 గంటలు అదే సౌండ్ వస్తున్నప్పుడు నీకు ఎట్లుంటుంది ఇరిటేషన్? అవును సార్, మీరు కూడా ఒక లిమిటేషన్ టైం క్రియేట్ చేసి ఆ లోపల మేము నడుపుకుంటాం కదా సార్. లేదు, అదే ఇప్పుడు ఇదే రూల్, రూల్ అదే ఇప్పుడు పెట్టారు. డీజే బ్యాన్ అండి, డీజే లేదండి. ఇప్పుడు రూల్ ఏదైతే ఉందో 65 decibels ఉందండి, నువ్వు డీజే పెడితే కంపల్సరీ దానికంటే హై ఉంది. డీజే అనే దాంట్లో కూడా మీరు అన్నట్టే ఇదే 2 బాక్సులలో ఓవర్ సౌండ్ చేయొచ్చు, తక్కువ సౌండ్ చేయొచ్చు. మీరు ఏదన్నా ఒక డెసిబుల్ మీటర్ ఇచ్చి, డెసిబుల్స్ ఆల్రెడీ నేను ఇచ్చేది కాదండి, మీకు అన్ని కూడా మీకు కొడితే మీకు నెట్లో అన్ని వస్తాయి. హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది వస్తాయి, మీకు రూల్స్ వస్తాయి, అన్ని కూడా మీకు అవైలబుల్ ఉంది ఇంటర్నెట్ లేదు. ఏదైతే కమర్షియల్ ఏరియాలో 65 decibels ఉంది, ఎక్కడైతే రెసిడెన్షియల్ 55 decibels ఉంది. నైట్ అదైతే నైట్ 30, 45, 35 ఉంది. ఇక్కడ నైట్ కూడా అది 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఇన్సైడ్ ఉంది. అంటే ఎక్కడైతే సిటీలో పబ్బులు ఉంటాయి, బార్లు ఉంటాయి, కొన్ని 5-star హోటల్స్ ఉంటాయి, దాంట్లో మాత్రం ఎలా ఉంటుంది అది కూడా నైట్ 9 to 9, 10 to morning 6 వరకు. అవి రూల్స్ అని ఉన్నాయి. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రశాంతంగా జరిగినట్టు సహకరించండి. అలాగే ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి విధమైన సూచనలు అందించిన ఏసీపీ నిజామాబాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.